భారతదేశము తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని మరొకసారి ప్రపంచానికి చాటింది. అణ్వాస్త్రాలను మోసుకెళ్లగల ఖండాంతర క్షిపణి అగ్ని 5ను సెప్టెంబర్ 15, 2013న విజయవంతముగా పరీక్షించింది. ఉపరితలంపైనున్న లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వముతో ఛేదించగల ఈ అస్త్రము 5,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరము ప్రయాణించగలదు. ఒరిస్సాలోని వేలర్ ఐలాండ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ ప్రయోగము జరిగింది. ఈ ప్రయోగము పూర్తి స్థాయిలో విజయవంతమైందని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు. ముందుగా నిర్దేశించిన పథములోనే క్షిపణి ప్రయాణించిందని, లక్షిత ప్రాంతాన్ని ఖచ్చితత్వముతోనే చేరిందని వివరించారు. ఇది తమ సమస్త సాంకేతిక సామర్థ్యం భారతదేశ సత్తాకు ప్రతీకని తెలిపారు. మార్గ మధ్యములోనూ లక్ష్యము వద్ద మోహరించిన యుద్ధ నౌకలు అగ్ని 5 గమనాన్ని పరిశీలించాయి. తీర ప్రాంతములోనూ యుద్ధ నౌకలలోనూ ఉంచిన రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్ వ్యవస్థలు ప్రయోగాన్ని ఆశాంతం గమనిస్తూ కీలక పరిమితులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డిఆర్డిఓ శాస్త్రవేత్తలకు చేరవేశాయి. అత్యంత ఖచ్చితత్వముతో కూడిన రింగ్ లేజర్ జైరో ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థలు, మరింత ఆధునికమైన మైక్రో నావిగేషన్ వ్యవస్థలు కేవలము కొన్ని మీటర్ల తేడా పాడాలతో లక్ష్యాన్ని చేరేలా క్షిపణికి దోహదపడ్డాయి. తాజా ప్రయోగముతో ఈ క్షిపణులను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయటానికి, సైన్యములో చేర్చడానికి మార్గము సులువయ్యింది. తాజా పరీక్షలో డిఆర్డిఓ అధిపతి అవినాష్ చందర్, అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ సంచాలకులు జయరామన్, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ డైరెక్టర్ సతీష్ రెడ్డి, ఐటీఆర్ డైరెక్టర్ ఎంవీకేవి ప్రసాద్ తదితర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అగ్ని 5ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది టన్ను బరువుండే అణు వార్ హెడ్ను 5,000 కిలోమీటర్లకు పైగా దూరానికి చేరవేయగలదు. దీని పొడుగు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు. ప్రయోగ సమయములో క్షిపణి బరువు 50 టన్నులు ఉంటుంది. ఇందులో 3 అంచెల ఘన ఇంధన రాకెట్ మోటార్లు ఉన్నాయి. అత్యంత వేగముగా పనిచేసే ఆన్బోర్డ్ కంప్యూటర్, లోపాలను అధిగమించేలా రూపొందించిన సాఫ్ట్వేర్లు దీని ప్రత్యేకతలు.